గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వలన నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో నేను ఇంట్లోనే చాలా ఈజీగా వనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా మిక్సర్ జార్లో ఈ వనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మనము కేక్ టిన్ని గ్రీస్ చేసుకోవాలి. కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుని దీనిపై నుండి బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ పై నుండి కూడా మనము ఆయిల్ని అప్లై చేసుకుని కేక్ టిన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ పై నుండి ఒక సీవ్ని ప్లేస్ చేసుకుని ఇందులోకి 2 కప్స్ ఆఫ్ మైదా, 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, అలాగే 1/3 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని సీవ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సీవ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి 60 ml ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులు మెల్టెడ్ బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2/3 కప్ ఆఫ్ షుగర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్, 1.5 కప్స్ ఆఫ్ కాజు చల్లార్చ్ పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2/3 కప్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకుని మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని డ్రై ఇంగ్రీడియంట్స్లోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒకటే మోషన్లో మిక్స్ చేసుకోవాలి, రౌండ్ మోషన్ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మోషన్. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేయడం కోసం కేక్ టిన్ని 2 to 3 టైమ్స్ పాటు ట్యాప్ చేసుకోవాలి. మనము ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి కేక్ టిన్ని ప్లేస్ చేసుకుని 30 to 35 మినిట్స్ పాటు మనము లో ఫ్లేమ్లో దీన్ని బేక్ చేసుకోవాలి. 30 to 35 మినిట్స్ తర్వాత మనము లిడ్ తీసి మన కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. ఒక టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకుందాము. టూత్ పిక్ అయితే క్లీన్గా వచ్చింది, అంటే మన కేక్ బేక్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ని చల్లార్చుకోవాలి. కేక్ చల్లగా అయిన తర్వాత మనము దీన్ని డీమాల్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపై నుండి మనము బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. చూడండి గాయస్, మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. మీకు కావాలంటే మీరు కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా మనము స్లైసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే మన ఈజీ అండ్ టేస్టీ వనీలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ ఈజీ అండ్ టేస్టీ వనీలా స్పాంజ్ కేక్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గాయస్.